ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరిగేలా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ వర్గాలను వణచివేయటమే ధ్యేయంగా ఇరు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దళితులు బీసీలు మైనార్టీల రక్షణకు అనేక చట్టాలు తెచ్చిందని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల రిజర్వేషన్స్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అన్యాయం చేస్తున్న విషయాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి 16వ తారీఖున ధర్నా చౌక్ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా దీక్ష చేపడుతున్నాం. భారత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పడుగు బలహీన వర్గాలకు వీకర్ సెక్షన్స్కి దళితులు గిరిజనులు బీసీలు మైనారిటీ పట్ల కాంగ్రెస్ పార్టీ పోరాడిన గొప్ప చరిత్ర మాకుంది. ఏది ఏమైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల మేము నిలబడతాం పోరాడతాం ఏ స్థాయికైనా పోరాడుతాం అని చెప్పడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అణచివేసే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ రెండిటి మీద మేము 16వ తారీఖున ధర్నా చౌక్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నాలో కూర్చుంటాం. నిరసన ఉన్నటువంటి దళితుల్ని గిరిజనులు ఓబీసీలకి మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని ఈ దేశంలో లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి సంగతి గత కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి మోహన్ భగవతి గారు వారు కొన్ని చోట్ల స్టేట్మెంట్లు ఇవ్వటం, ఆ స్టేట్మెంట్ని పునాదులుగా చేసుకొని భారతీయ జనతా పార్టీకి పరిపాలన చేస్తున్నటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారత న్యాయస్థానాల్లో ఆ రకమైనటువంటి తీర్పులు వెలువడే విధంగా వచ్చే విధంగా వీళ్ళు వెనకుండి సమాచారం అందించి ఈ రిజర్వేషన్లకు ప్రమాదం వాటిల్లేటట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలు కుట్రల యత్నాలు ఈ దేశంలో చేస్తూ ఉన్నాయి. ఈ కుట్రని ఛేదించి ఆ కుట్రలో బలైపోకుండా ఉండటం కోసం ఈ వర్గాలను కాపాడటం కోసం మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున సోనియా గాంధీ గారి నాయకత్వంలో అలాగే వారు ఇచ్చినటువంటి ఆలోచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చేసినట్టుగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పర్యవేక్షణలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ సెల్స్ సంబంధించిన వారందరి పర్యవేక్షణలో ఈరోజు 16వ తారీఖు నాడు దీనికి వ్యతిరేకంగా ఒక ఆందోళన కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ దగ్గర చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీని దేశంలో